సో ఈ వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎన్టీ రామారావు తులసివనం లాంటి తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ పార్టీని గంజాయి మొక్క లాంటి చంద్రబాబు నాయుడు ఆక్రమించుకుని తెలుగుదేశం పార్టీని ఒక గంజాయి తోట చేసినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు నాయుడు. అటువంటి వెధవులు మాట్లాడేటువంటి మాటలకి ఈ రాష్ట్ర ప్రజలు కానీ నేను కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గుడివాడలో కొడల నాని అనేవాడు ఏంటి, గుడివాడ కొడల నాని ఏం చేశాడు అన్నది గుడివాడ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, గుడివాడ నియోజకవర్గ ప్రజలు తీర్పిస్తారు. ఇటువంటి బొఫ్ఫును గాళ్ళు ఇటువంటి పనికిమాలిన గాలి కబుర్లు చెప్పేటువంటి వ్యక్తులు గుడివాడ వచ్చి నా మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి ప్రారంభంలో పిచ్చి వాగుడు వాగితే జనం పెద్ద సీరియస్గా తీసుకుని అది ఒక కామెడీ షో చంద్రబాబు నాయుడు. మీరు చేసే విమర్శలని లేదంటే అగ్రెసివ్ కామెంట్స్ని కూడా మరి బూతుల ఎమ్మెల్యే అంటూ మిమ్మల్ని వ్యాఖ్యానించడం, ఎప్పుడు కూడా మిమ్మల్ని అదే రకంగా మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడుది ఒక గాలి పార్టీ. నిన్న 7 గంటలకే సభ బిగిన్ చేశారు. ఎవరెవరితో మాట్లాడిచ్చాడు? చంద్రబాబు 10:40 వచ్చాడు 7 ఇంటికాంచి, సభ బిగినైంది. ఎంతమందితో మాట్లాడిచ్చాడు? వాడు తిట్టించిన బూతులేంటి నన్ను, వాళ్ళందరూ ఎవరు? తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభ కదా. ఒక అమ్మాయి వచ్చి కొడాల నాని కొజ్జే నా కొడుకు అంటది, దానికి ఈడేం సమాధానం చెబుతాడు? ఈడేవాడు ఈడేవాడు బ్రోకర్ నా కొడుకా చంద్రబాబు నాయుడు? వీడి పార్టీ ఏంటి? వీడి పార్టీనే బూతుల పార్టీనా? 7 గంటల్లో సభ బిగినైంది, 10:40 దాకా చంద్రబాబు వచ్చేదాకా కనీసం ఒక 40-50 మంది పనికి మాలిన నా కొడుకులు ఆ దయాసం నుంచి మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు? నన్నేం మాట్లాడారు? అవన్నీ బూతులు కదా. వీడు వచ్చి శ్రీరంగనేతులు చదువుతాడు 10:20, 4:20 నా కొడుకు. 7 ఇంటికాంచి 10:40 దాకా ఎవరితో మాట్లాడిచ్చాడు? తీయండి ఆ వీడియోలు. జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు నా కొడుకు అని మాట్లాడతారా? కొడాలనిగా నా కొడక నీ సంగతి చూస్తాం, కొద్దిగా నా కొడుకు అని ఒక మహిళతో తిట్టిస్తాడా? మేము తిడతాడు బోరుమని ఏడుతాడు పిచ్చి కుక్కలాగా పిచ్చి నా కొడుకు. వచ్చి నీతులు చదువుతాడు 10:40 వచ్చి 4:20. మరోవైపు గుడివాడలో మీరేం అభివృద్ధి చేయలేదనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. గుడివాడలో రోడ్లు వేయలేదు కానీ కొడాలి నాని క్యాసినోలు పేకాట్లు తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు నేను 4 సార్లు గుడివాడలో గెలిచా. చంద్రబాబు పుట్టి పెరిగిన నియోజకవర్గంలో చంద్రగిరిలో ఒకసారి గెలిచి నా కొడుకుని ఫుట్బాల్ లాగా ఎందుకు తన్నారు? ఈడు పార్టీ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చంద్రబాబు పార్టీని చంద్రబాబు పెట్టినటువంటి అభ్యర్థిని 5 సార్లు 1999, 2004, 2009, 2014, 2019 ఎందుకు ఓడిచ్చారా? సన్నాసి అంటే దానికి ఎందుకు చెప్పడం అతను? ఎందుకు ఓడిచ్చాడు? ఇటు పేకాడ క్లబ్బులు అక్కడ నడిపాడు 78 ఎమ్మెల్యే.